బాలీవుడ్ లో ఎలా ఛాన్స్? బాలీవుడ్ లోకి ఎలా వెళ్ళారు? తమిళ్ లో కూడా చేశారు కదా మీరు? తమిళ్ భాష రజనీకాంత్ సినిమా. ఇప్పుడు మా గురుగారు రాజు రాజు మాస్టర్ ఉండే ఫైట్ మాస్టర్, ఆయన స్టోరీ డిస్కషన్లో రజనీకాంత్ మంచి క్లోజ్ నాకు రజనీకాంత్కు చెప్పాడు, ఏమన్నది సార్ అది క్యారెక్టర్ నర్సింగ్ యాదవ్ ఇరికా సార్ హైదరాబాద్లో రొమ్మ పెరియా మ్యాన్ అది ఇది అంటే కొద్దిగా రికమెండ్ చేశాతో నన్ను పిలిచారు మద్రాస్. పిలిస్తే నేను వెళ్ళా. నేను రాజు మాస్టర్ అక్కడ ఉన్నాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరం కలిసి సురేష్ కృష్ణ డైరెక్టర్ వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే రజనీ సార్ ఫస్ట్ టైం నాకు సార్ ఇవ్వ నర్సింగ్ యాదవ్ ఓహో నర్సింగ్ నల్ల ఇరికా నల్ల పర్సనాలిటీ ఓకే ఓకే క్యారెక్టర్ ఫిక్స్ అన్నాడు. ఆయన తర్వాత డైరెక్టర్ రఘువరన్ రైట్ హ్యాండ్ ఉంటాను నేను సినిమాలో మంచి క్యారెక్టర్ సోలో ఫైట్ నాది రజనీకాంత్ క్లైమాక్స్ కత్తితో ఫైట్ ఉండే ఆయనతోటి అంటే స్టార్ట్ నువ్వు ఎన్ని ఉంది ఎన్నలా ఆయన నన్ను తంతడు తంతే కత్తి పైన తల్లి నాకు కూర్చుకుంటా ఒక ఐడెంటిటీ మంచి క్యారెక్టర్ ఒక రజనీకాంత్ అప్పట్లో చావడము ఆయనతో ఫైట్ చేయడం అంటే గ్రేట్. అలా ఆయన పిలిచి ఇప్పించాను. బాలీవుడ్లో ఇక బాలీవుడ్ అంటే ప్రేమ ఖైదీ ఒకటి ఈయనది మళ్ళీ ఆ తర్వాత అది చేశా ఏది మన బాబీడల్ది తెలుగులో వచ్చిందండి అది కూడా గులాబీ సినిమా అది హిందీలో బాబీడల్ చేశాడు దాంట్లో చేశాడు ఆయన డైరెక్టర్ మంచోడు ఆయన ఆయన కూడా చూశాడు ఇక్కడ చూసి మూవీస్ చూసి పిలిచారు తెలుగు. నేను ఎందుకమ్మా దేవుడు ఒకటి నా గాడ్ గిఫ్ట్ అమ్మా ఇది నా తల్లి. నేను ఏ జన్మలో పుణ్యం చేశానో నా తల్లి లాంటి ఆమె కడుపులో పుట్టి నన్ను ప్రతి ఒక్కరు లైక్ చేస్తాడమ్మా సీఎం కానీ ఎవరైనా కానీ కేటీఆర్ మన దోస్తు మన కిరణ్ కుమార్ నా దోస్తు ఉండే దోస్తు అంటే ఫేస్లో అట్లా ఉన్నది అట్రాక్ట్ ఏ నర్సింగ్ బాగున్నావా అంటాడు అన్న బాగున్నాను అంటాడు అట్లా మర్యాదగా ఉంటా నేను అందరితో ప్రతి ఒక్కరు మినిస్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఈవెన్ ధర్మేందర్ నా ఫ్రెండ్ ఉండే ఆదాది నాది రాదని ఓ హిందీ సినిమా చేసి ఆయనతో అట్లా ఇప్పుడు అమీర్ ఖాన్ గజనీ సినిమాలో చేశా అమీర్ ఖాన్ది గజనీ ఇట్లా అందరితో మంచి ఉంటా నేను నాకు మంచి పేరు భద్రం బి కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు షాదీ మాటే వద్దు గురు టింగ్ 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 టింగ్. నేను మీ నర్సింగ్ యాదవ్ని త్వరలోనే నా ఇంటర్వ్యూ ఐడ్రీమ్లో వస్తుంది తప్పక చూడాలి.